భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను తాలూరు మండలం లక్కవరం గ్రామంలోని హరిజనవాడ అంబేద్కర్ కాలనీలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాలూరు ఎస్ఐ నరసింహారావు హాజరై కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ వరలక్ష్మి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కోటేష్, అంబేద్కర్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాతకాని రాజ్యాంగాన్ని ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అత్యున్నతమైన అత్యుత్కృష్టమైన ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన మనకందరికీ అందించాడు. ఒకప్పుడు మీరందరూ చూసే ఉంటారు, ఆయన 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవనే గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న 13 మంది సంతానం తర్వాత 14వ సంతానంగా భారతదేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు. ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు జమీందారీ వ్యవస్థ, రాచరిక వ్యవస్థ, ఈ వ్యవస్థలన్నింటినీ పారద్రోలి అందరికీ సమన్యాయం, సమసమాజం అభివృద్ధి పడాలి అని అంటే అందరికీ కొన్ని హక్కులు కావాలి, కొంత రిజర్వేషన్స్ కావాలి, ఇవన్నీ ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి. దేవుడున్నాడో లేడో నేనైతే చూడలేదులే, కానీ మనిషి రూపంలో ఉన్న దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాకపోతే ఇక్కడ మనం అందరం ఇక్కడ చప్పట్లు కొడుతున్నాం, కానీ అంబేద్కర్ యూత్ని పెట్టుకుంటాం, లేకపోతే అంబేద్కర్ బర్త్డే రోజున కేక్ కట్ చేస్తాం,